ఇంకా 15 నుంచి 105 స్థానాలు గెలుస్తున్నాం తెలంగాణ ప్రగతి ఆగకూడదంటే మళ్ళీ బారస గెలవాలని అవగాహన ప్రజల్లో ఉంది 95 నుంచి 105 స్థానాలు గెలుస్తామంటూ కేసిఆర్ ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన చెప్తున్నటువంటి మాట దాదాపు ఇంకొక 100 సీట్లు గతంలో 100 సీట్లు అని చెప్పేవారు ఇప్పుడు ఇంకొక 5 సీట్లు కూడా పెరిగినటువంటి మాట చూద్దాం అభివృద్ధి జరగాలనే కామారెడ్డిలో పోటీ చేస్తున్న గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో ఎందుకు పోటీ చేస్తున్నానని నా మిత్రులు కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు అక్కడ పోటీ చేయడానికి ఓ కారణం ఉంది ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలనే తపన ఉంది అంటూ కేసిఆర్ చెప్పినటువంటి మాట మరి అభివృద్ధి జరగాలంటే తెలంగాణ మొత్తం జరగాలి కదా ఒక్క కామారెడ్డినే ఎందుకు ఎంచుకున్నారు అనేది కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి మాటగా బెల్టీవీ చెప్తా ఉంది కోరుతా ఉంది మరి తెలంగాణ మొత్తానికి ముఖ్యమంత్రి అయినటువంటి మీరు ఒక్క నియోజకవర్గంలో అభివృద్ధి అనడం సమంజసం కాదు తెలంగాణలో అన్ని నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది మరి అన్ని నియోజకవర్గాల్లో మీరు పోటీ చేస్తారా అని ప్రశ్నిస్తా ఉన్నాం రాబోయే ఎన్నికల్లో బారస గెలిపోయి తమకు ఏమాత్రం అనుమానం లేదని 95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తామని ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమం అడగవద్దని మళ్ళీ బారసనే గెలవాలని అవగాహన ప్రజల్లో ఉందన్నారు వారి ఆశీర్వాదంతో పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామిరిపేట మండలంలో అకతాయిపల్లిలోని ఎస్ఎస్ఆర్ కన్వెక్షన్ శుక్రవారం జరిగినటువంటి గజ్వేల్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించినటువంటి పరిస్థితి